ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకులు ఎవరనే దానిపై మార్నింగ్ కన్సల్ట్స్ అనే సంస్థ ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి టాప్ లో నిలిచారు. 76% రేటింగ్ తో మోదీ తొలి స్థానంలో ఉండగా ఆ తరువాతి స్థానంలో స్విట్జర్లాండ్ కు చెందిన అలైన్ బ్యారెట్స్ 64% రేటింగ్తో, రెండో స్థానంలో మెక్సికోకు చెందిన ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఓండ్రాడోర్ 61%తో మూడో స్థానంలో ఉన్నట్లు మార్నింగ్ కన్సల్ట్ సంస్థ స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ముగ్గురు నేతలు మాత్రమే 50% రేటింగ్ను సర్వేలో సంపాదించుకున్నారు. ఇక అమెరికా అధ్యక్షుడు బైడెన్ మాత్రం 40%తో ఏడో స్థానంలో నిలిచారు. మార్నింగ్ కన్సల్ట్ సంస్థ 2019 నుంచే అత్యంత ప్రజాదరణ కలిగిన నేతల గురించి సర్వేలు చేస్తుంది. ఎప్పటికప్పుడు సర్వేల ద్వారా ప్రజల అభిప్రాయాలను అంచనా వేస్తుంది. 2019 నుంచి మోదీనే నెంబర్ 1 స్థానంలో ఉంటున్నారు. ఇప్పుడు మరోసారి మోదీనే టాప్ లో ఉండటంతో బీజేపీ నేతలు దీనిని వైరల్ చేస్తున్నారు. ఇటీవల ఢిల్లీ వేదికగా G20 సమావేశాలు అత్యంత ఘనంగా జరిగాయి. ప్రపంచ దేశాల నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ క్రమంలో మోదీ క్రేజ్ గురించి మార్నింగ్ కన్సల్ట్ సంస్థ ఈ సర్వే విడుదల చేయటం విశేషం.